Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖపై ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ఒక సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి మీద ఆయన ఆరోపణలు చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఇది జరిగి ఇప్పటికీ 2 వారాలకు పైగా దాటుతోంది. మరి దీని మీద ఏం జరుగుతోంది అన్న చర్చ అయితే న్యాయ నిపుణుల్లో ఉంది. చాలామంది భిన్నంగా స్పందిస్తున్నారు. జగన్ రాసిన లేఖ మీద ఆయన మీదనే కోర్టు ధిక్కరణ కేసు పెడతారు అని ఒక వర్గం న్యాయవాదులు అంటుంటే, తలపండిన న్యాయ నిపుణులు మాత్రం జగన్ చేసిన తీవ్రమైన ఆరోపణల మీద తప్పకుండా విచారణ జరిగి తీరుతుంది అంటున్నారు. దీని మీద ప్రతిరోజు రిటైర్డ్ జడ్జీల అభిప్రాయాలు ఆయా మీడియాలలో వస్తున్నాయి. ఈ విషయంలో అనుకూల ప్రతికూల మీడియా తనకు ఏది అవసరమో వాటిని ప్రచురిస్తోంది. ఇక్కడ జగన్ పదవి పోతుంది అన్నవారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ద్వారా తమ వాదనలు వినిపిస్తున్నారు. మరో సెక్షన్ ఆఫ్ మీడియా ప్రజాస్వామ్యం పద్ధతులు నిబంధనలు వంటివి చెబుతూ ఇలాంటి అసాధారణ అంశాల్లో ఏం జరుగుతుంది అన్నది చక్కగా వివరిస్తోంది. మొత్తానికి చూసుకుంటే జగన్ చేసిన ఆరోపణల మీద ఓవైపు చర్చ జరుగుతూ ఉంటే, జగన్ కేసుల మీద మరోవైపు చర్చ సాగుతోంది. జగన్ అసలు ఇలాంటి లేఖలు రాయకూడదన్న వారిని తీసుకొచ్చి మరీ టీడీపీ అనుకూల మీడియా వార్తలు ప్రచురిస్తోంది. ఇదిలా ఉంటే ఎవరు ఏమనుకున్నారని కాదు, నిబంధనలు ఎలా ఉంటాయో అలాగే జరుగుతుందని న్యాయ కోవిదులు అంటున్నారు. న్యాయమూర్తులు కూడా పబ్లిక్ సర్వెంట్లని చెన్నై హైకోర్టు న్యాయమూర్తి మీద విచారణ సందర్భంగా కోర్టు పేర్కొన్న సంగతిని కూడా మరికొందరు గుర్తు చేస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.